వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పొలిటికల్ హీట్ తగ్గటం లేదు. ఎన్నికలు జరిగిన విధానంపై, ఈవీఎంల పనితీరుపై ఒకవైపు టీడీపీ ఆరోపణలు చేస్తూ కేంద్ర స్థాయిలో ధర్నాలు చేస్తుంటే, మరోవైపు వైసీపీలో పదవుల పందారం ఎవరికి అన్న లెక్కలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులపై సామాన్యుల నుండి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి, ఓటమి ఎవరికి అన్న లెక్కలు వేయడం రాజకీయ ఉద్దండులకు సైతం సాధ్యపడటం లేదు. ఏ నియోజకవర్గంలో ఏ నేతకి డిపాజిట్లు గల్లంతవుతాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోని చీరాల నియోజకవర్గ ఫలితం లెక్కలు అప్పుడే తేలిపోయాయి. అంటే ఆశ్చర్యం వేయక తప్పదు. ఈసారి చీరాల బరిలో నిలిచిన అభ్యర్థులు ఇద్దరు కూడా సామాన్యమైన నేతలు కాదు. టీడీపీ నుంచి కరణం బలరాం, వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ బరిలో నిలిచారు. నిజానికి పోయిన ఎన్నికల్లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరి ప్రజలకి బాగానే చేరువయ్యారు. అయితే నియోజకవర్గంలో ఆమంచి వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేకపోయినా, ప్రభుత్వ పథకాల కారణంగా ఆమంచికి మంచి పేరు వచ్చింది. కానీ సరిగ్గా ఎన్నికల సమయం రాగానే ఆమంచి వైసీపీలోకి మారడం నియోజకవర్గంలోని టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. నిజానికి ఒకనొక సమయంలో ఇక చీరాల నియోజకవర్గంపై టీడీపీ శ్రేణులు ఆశలు కూడా వదిలేసుకున్నారు. నియోజకవర్గంలో ఆమంచి దూకుడు స్వభావాన్ని అడ్డుకొని నిలబడగలిగే మరో నేత లేకపోవడం, ఒక్కసారిగా ఆమంచి హ్యాండ్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సరిగ్గా ఆ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ చతురతని చూపిస్తూ కరణం బలరాంని చీరాల టీడీపీ క్యాండిడేట్గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దూకుడు స్వభావంలో, సమస్యల సాధనలో, పార్టీ కోసం పనిచేయడంలో కరణం బలరాంది ఆమంచితో ఢీ అంటే ఢీ అని నిలబడగల స్థాయి కాబట్టి అతి తక్కువ రోజుల్లోనే నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయింది. దీనికి తోడు కరణం బలరాం లోకల్గా ఉన్న టీడీపీ నాయకులను కలుపుకొని పోవడంలో సక్సెస్ అవ్వడంతో ఆయనకి పోతుల సునీత, పాలటి రామారావు లాంటి లోకల్ లీడర్స్ నుండి పూర్తి సపోర్ట్ లభించింది. మరోవైపు ఆమంచికి వైసీపీలో లోకల్ లీడర్స్ నుంచి ఇలాంటి సపోర్టు కరువైంది. ఇక దీనికి తోడు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో ఆమంచిపై పద్మశాలిలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. నియోజకవర్గంలో అధికారికంగా ఉన్న ఎస్సీలు, వైశ్యాలు, పద్మశాలీలు ఈ కారణంగానే టీడీపీకి దగ్గరయ్యారు. ఇది కరణం బలరాంకి బాగా కలిసి వచ్చింది. ఇలా తన సొంత చరిష్మాకి తోడు ఆమంచి తప్పులు కరణం విజయాన్ని ఖాయం చేశాయి. దీనికి తోడు భారీగా చేపట్టిన సంక్షేమ పథకాల పాజిటివ్ స్టేటస్ కూడా కరణం బలరాం విజయానికి కారణమయ్యాయి. ఇలా నియోజకవర్గంలో అన్ని పరిస్థితులు సైకిల్కి అనుకూలంగా ఉండడంతో ఎన్నికల ఫలితాలకు ముందే చీరాల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమైపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.